అయోధ్య వివాదం కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ కమిటీకి ఆగస్టు వరకు టైం ఇచ్చింది. ఆగస్టు వరకు సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే 13,500 పేజీలను అనువాదం చేయాల్సిందని మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు 15 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సంప్రదింపుల కమిటీకి సమయం ఇచ్చింది. హిందూ మహాసభ ఈ మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికే వ్యతిరేకించగా ముస్లిం సంఘాలు స్వాగతించాయి. కమిటీకి మరింత టైం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. అయోధ్య వివాదం కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ కమిటీకి ఆగస్టు వరకు టైం ఇచ్చింది. ఆగస్టు వరకు సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదికని సమర్పించింది. అయితే 13,500 పేజీల్ని అనువాదం చేయాల్సిందని మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఆగస్టు 15 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సంప్రదింపుల కమిటీకి సమయం ఇచ్చింది. హిందూ మహాసభ ఈ మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికే వ్యతిరేకించగా ముస్లిం సంఘాలు స్వాగతించాయి. కమిటీకి మరింత టైం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. హిందూ మహాసభ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆనరబుల్ కోర్ట్ హస్ ఇన్ఫార్మ్డ్ దట్ ది మీడియేటర్స్ హావ్ సబ్మిటెడ్ ఎ ఇంటరిమ్ రిపోర్ట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ అండ్ దే హావ్ సాట్ ఫర్దర్ టైం టిల్ 15th ఆఫ్ ఆగస్ట్ టు ఫైనల్ రిపోర్ట్. సో ది ఆనరబుల్ కోర్ట్ హస్ ఎక్స్టెండెడ్ టైం టిల్ 15th ఆఫ్ ఆగస్ట్. The what observation came from the honorable bench that there are certain positive directions in the report, so therefore we should hope all the best and something will come good in the final report. Aaj maniye sarvochch nyayalay ke samaksh jo interim jo mediators committee hai unhone apni ek interim report saupi hai, us interim report mein unhone 15th august tak ka samay manga hai tab wo final report denge. माननीय न्यायालय ने कहा है कि देर आर समथिंग पॉजिटिव, तो ऐसा उम्मीद होना चाहिए कि जो मीडिएटर्स की फाइनल रिपोर्ट आएगी वो अच्छी होगी.